నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు రెండవ రోజు శాభాబోనాల ఊరేగింపుతో మూడవ రోజు స్వామివారికి రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలతో రథాన్ని అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారి బసప్ప, ముఖ్య పండితులు పనిపంతులు, ఆలయ చైర్మన్ తలారి మల్లేష్, ఉపాధ్యక్షుడు నంబూద్రి గుప్త, క్యాషియర్ సింహం, నంబర్ సుదర్శన్, మాణిక్యం, కనీష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కొల్లూరు బస్వాపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి యొక్క భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మాఘ శుద్ధ చవితి పంచమి షష్ఠి రోజున కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా చవితి రోజున మోడ కార్యక్రమం ఉంటుంది, పంచమి రోజున కళ్యాణ మహోత్సవం, సాయంత్రం సేవా కార్యక్రమం ఉంటుంది, షష్ఠి రోజున ఉదయం ప్రభోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఇలాగే బ్రహ్మాండంగా వైభవభేదంగా భక్తుల సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దేవుని యొక్క అనుగ్రహం చేత. అయితే మన ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత పంచమికి చాలామంది కూడా కార్యక్రమాలు ఉంటాయి, వెళ్ళి వివాహాలు కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి, ఇది ప్రతిష్టా వార్షికోత్సవం కాదు, మామూలు వార్షికోత్సవం కాబట్టి దీన్ని అందరికీ అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఒక సౌకర్యవంతంగా ఒక మంచి దినాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం నుండి. కనుక ఈ సంవత్సరం నుండి ఆరుణ మాసంలో బహుళ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి రోజున ఈ కార్యక్రమాలు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఆరంభాన సూచనగా ఆరుణ మాసంలో బహుళ త్రయోదశి రోజున అంటే ఏప్రిల్ 6వ తేదీ రోజున శివ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చే సంవత్సరం అంటే రోజునామ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన బహుళ ద్వాదశి రోజున హవనము, త్రయోదశి రోజున కళ్యాణ మహోత్సవము, చతుర్దశి రోజున రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మన భక్తులందరూ విషయాలు గమనించుకొని వచ్చే సంవత్సరం నుండి ఈ రకంగా మార్పును గమనించుకుని దానికి అనుగుణంగా మీరందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చేసి ఈ దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, అందరూ ఈ భగవంతుని అనుగ్రహం పాత్రలు కావాలని చెప్పని కోరుకుంటూ, ఈ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఈ మార్పును గమనించి ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాలను కూడా విజయంగా చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరొకసారి అందరూ కూడా ఈ మన భక్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మన దేశం మొత్తం ప్రపంచం అంతా కూడా శ్రమం ఉండాలి. మన యొక్క గొప్పతనం ఏంటి మన యొక్క వేదంలో అంటే, సర్వేత్ర సుఖిన సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే రుద్రాణి పశ్యంతు, మా కష్టపడతాం. అందుకే సర్వే జనా సుఖిన భవంతు అంటాం. ఒక అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ క్షేమం వాళ్ళు కోరుతారు, కానీ మనం మాత్రం ప్రపంచమంతా మనం బాగుండాలని కోరుకుంటాం. అంటే ప్రపంచమంతా వసుధైవ కుటుంబకం, ఇది మన యొక్క సూత్రం. కాబట్టి మన చరిత్ర అంతా చాలా గొప్ప చరిత్ర అన్నది మన దేశం వాళ్ళది. కనుక మనందరం కూడా ఈ రకంగా అందరి క్షేమాన్ని కోరుకుంటూ మనం కూడా క్షేమంగా ఉండాలి. ఎందుకంటే తన కష్టమైనా సరే ఎదుటి వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించుకొని సహకరిస్తారు కొంతమంది వాళ్ళు ఉత్తములు. వాళ్ళు బాగుండాలని అందరు బాగుండాలని కోరుకుంటారు మధ్యము. నేను మాత్రమే బాగుండాలి, ప్రతి దాని బాగుండదు అనేటువంటి వాళ్ళు అర్థం ఉంటుంది. నేను బాగలేకపోయినా వేరే వాళ్ళు బాగుండకూడదు, ఇది అదమాధముని యొక్క లక్షణం. అలా కాకుండా మనం కనీసం ఉత్తములుగా కాకపోయినా మధ్యములుగా ఉండే ప్రయత్నం చేస్తాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం, మనం కూడా క్షేమంగా ఉందాం. సొంత లాభం కొంత మానుకు, పొరుగు వారికి తోడుపడబోయి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మట్టి పొందాడనమాట. కాబట్టి అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ మరోపకార బుద్ధితోని అందరం కూడా సంయమనం పాటిస్తూ చక్కగా కోపాన్ని విడిచిపెట్టి శాంతంగా ఉండి, ఎందుకంటే శాంతము లేక సౌఖ్యము లేని చెప్పాడు తారాజస్వామి. తన గోపేంద్ర శత్రువు అని చెప్పాడు భజన. ఇట్లా మనం చాలామంది కూడా చెప్పడం జరిగింది, మన మనస్సు శాంతంగా ఉండాలంటే అది మన దగ్గరే ఉంది, అది దుకాణ వస్తువులు కొనుక్కోవడానికి. కాబట్టి మన అందరం కూడా ఎవరికి వాళ్ళం హాయిగా మన యొక్క ఇంద్రియాలను మన చేతిలో ఉంచుకుంటూ, మన మనసు మన ఆధీనంలో ఉంచుకుంటూ అందరం క్షేమంగా ఉండి అందరి క్షేమాన్ని కోరుకుంటూ హాయి ఉండాలని కోరుకుంటూ అందరూ మరొక్కసారి శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శుభాభినందనలు, శుభం కూడా.